సహజ పాండిత్యుడు అని ఆంధ్రావళికి ఆనందమొసగేటటువంటి చక్కని మందార మకరంద మాధురీధరులను అందించినటువంటి 15వ శతాబ్దపు కవి శ్రీ రామభద్రుని కరుణాకటాక్షానికి పాత్రుడై రామభద్రునికి అంకితం చేసి పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా అని రామచంద్రుని పేరున కావ్యాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు పోతన గారు ఆయన యొక్క భక్తి పారవస్యం ఆయన యొక్క రచనా వైదుష్యం ఆయన రచనా శ్రోతస్సులో ఈనాడు మనం తేలియాడుతాం ముందుగా పోతన భారతీదేవిని గురించి స్తుతించిన పద్యం సర్వశుక్ల సరస్వతి సత్వస్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవిని లోకంలో ఉండేటటువంటి తెల్లని వస్తువులన్నిటితో కూడా మాలోపమగా చెబుతూ ఆ తెల్లని వస్తువుల వంటి ఆకారంతో ఒప్పేటటువంటి ఆ తల్లిని చూసే భాగ్యం తనకు ఎలా కలుగుతుంది అని చెప్పి మనోనేత్రంతో భారతిని దర్శించగలిగే భాగ్యం కోసం ఆయన స్తోత్రం చేసిన తీరు మనల్ని అలరిస్తుంది శారద నీరదేందు ఘనసారపటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామరస అమరవాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ శరత్కాల మేఘం చంద్రుడు కర్పూరం హంసలు తెల్లని మల్లికలు మంచు బిందువులు నురుగు వెండికొండ రెల్లు పువ్వు ఆదిశేషుడు మల్లెపువ్వు మందారం క్షీరసాగరం తెల్లని తామర పువ్వు గంగానది వీటన్నిటిలాగా చక్కని శుభమైన ఆకారంతో పవిత్రమైనటువంటి ఆకారంతో ఒప్పేటటువంటి సరస్వతీదేవి స్వరూపాన్ని మనోనేత్రంతో చూసే భాగ్యం తనకి ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి పోతన స్తోత్రం చేసినటువంటి ఈ పద్యం సరస్వతీ స్తోత్ర పద్యాల్లో మచ్చుతునకలాంటి ఇక తనకు కృపతో మహత్వము కవిత్వము పటుత్వము సంపదలు ఇయ్యగలిగేటటువంటి తల్లి దుఃఖాల్ని అధిగమింపజేసేటటువంటి దుర్గను ప్రార్థిస్తున్నాడు పోతన చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ త్రిమూర్తులకు తల్లి వంటి ఓ తల్లి దేవతలందరికీ తల్లివి కష్టాల్లో నిన్ను నమ్మి వేడుకున్న వారందరి మనస్సుల్లో ఉండే ఓ దుర్గామాత నాకు గొప్ప కవితా సంపదను ప్రసాదించి కరుణించి తల్లి అని వేడుకుంటున్నాడు నీవు ముగురమ్మల మూలపుటమ్మవు విద్య గాని సంపద గాని శక్తి గాని ప్రసాదించేటటువంటి త్రిమూర్తుల పత్నులకు ముగ్గురిని కూడా కన్నటువంటి తల్లివి అంచేత నువ్వు ప్రపంచాన్నేలే పెద్దమ్మవు
దితి పుత్రుల్ని చంపి దితి యొక్క కడుపుకి కష్టం కలిగించి దేవతలను బ్రోచినటువంటి తల్లివి. నిన్ను మనస్సులో నమ్మినటువంటి దేవతలందరి యొక్క మనస్సుల్లో కూడా నీవు ఉండి దేవతల యొక్క కష్టాలని తొలగింపజేసేటటువంటి దుఃఖాలని గమింపజేసేటటువంటి దుర్గవు. నీవు కరుణకు సముద్రానివి. అటువంటి నీవు మహత్వాన్ని కవిత్వాన్ని పటుత్వాన్ని సంపదలను ఇవ్వగలుగుతావు అని చెప్పి పోతన గారు వేడుకుంటున్నారు. ఇక లక్ష్మీదేవిని ప్రశంసిస్తూ పోతన చెప్పిన పద్యం కూడా చాలా శ్రేష్టమైనటువంటి పద్యంగా లోకంలో పేరు పొందింది. పటపు దేవి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక చందురుతో బుట్టువు భారతీగిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతంలేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్ భాసురతంలేములు వాపు తల్లి సిరిచున్ నిత్య కళ్యాణముల్. విష్ణువు భార్య, సిరి సంపదలిచ్చే తల్లి, చంద్రుని తోబుట్టువు, తామరల్లో నివసించే ముద్దరాలు, లోకాలను మన్నించే అమ్మ, దరిద్రం పోగొట్టే తల్లి అయినటువంటి లక్ష్మీదేవి సిరి సంపదలిచ్చి అనుగ్రహించుగాక అంటున్నారు. ఇక అధములైన రాజులకు అంకితం ఇవ్వడం కన్నా వారిచ్చేటటువంటి భోగభాగ్యాల్ని ఆశించడం కన్నా భాగవతాన్ని శ్రీహరికే అంకితం చేయడం తనకు ఇష్టమని చెబుతూ శ్రీహరికి ఇవ్వడంలో భాగవతాన్ని జగద్ధితం కోరి చేసే పనిగా ఆయన భగవదంకితంగా చేసేటటువంటి ఆ పద్యాన్ని పోతన గారు చెప్పే విధానం. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలు చేసమ్మెట బ్రెటులంబడక సమ్మతి శ్రీహరిదిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్. రాజులు ఎప్పుడు కొరడా దెబ్బలిస్తారో, ఎప్పుడు భోగభాగ్యాలు ఇస్తారో ఎవరికీ తెలియదు. వారిని పొగిడినంతకాలం, వారి ప్రశంసలు చేసినంతకాలం వారు కవులకు మన్ననలు ఇస్తారు. అలాంటి క్షణికమైనటువంటి భోగాలకు తాను కోరి రాజుల వల్ల కలిగే కష్టాలకి పొందడం ఇష్టం లేక ఆ భాగవతాన్ని మనస్ఫూర్తిగా శ్రీహరికే అంకితం చేస్తున్నానని ఈ పద్యంలో తన నిబద్ధతని పోతన గారు తెలియజేస్తున్నారు. ఒకసారి శ్రీనాథుడు హాలిక వృత్తిలో ఉండేటటువంటి పోతన గారి జీవనాన్ని అపహాస్యం చేస్తే హాలిక వృత్తి యొక్క ఉదాత్తతని చెబుతూ ఆ హాలిక వృత్తిలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఒగ్గడించేటటువంటి పోతన గారు చెప్పిన పద్యం చాలా లోకంలో మన్నన పొందింది. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూడలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. అతి కోమలమైన కావ్యకన్యకను కుళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించడం కంటే మహాకవులు తమ పెండ్లాం పిల్లలను పోషించుకునేందుకు వ్యవసాయం చేయడం మేలు, అడవుల్లో ఆకులు అలములు తిని జీవించడం మేలు, పడుపు కూటి కంటే ఇవే మేలు అంటున్నాడు. స్వతంత్రమైనటువంటి రైతు వృత్తిలో ఉండేటటువంటి గంభీరతను ఉదాత్తతను కూడా ఈ పద్యంలో చాలా గొప్పగా చెప్పి కలమా హలమా ప్రియంబగున్ అని సందేహాస్పదమైనటువంటి మనస్సుతో చేయునది పద్యమా సేద్యమా అని జంజాల పాపయ్య శాస్త్రి గారు ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన రైతు వృత్తి పట్ల తన అనురాగాన్ని తెలియజేశారు. తన కండ్ల ఎత్తపడినటువంటి భారతీమాతను ఓదారుస్తూ ఇంతకు మునుపు రాజుల ప్రశంసలు కోరి వేశ్యలను ప్రశంసిస్తూ చేసినటువంటి భోగిని దండకం మొదలైనటువంటి రచనలకు పశ్చాత్తాపం తెలియజేస్తూ ఇక మీదట నిన్ను రాజులకు అమ్మను, త్రికరణ శుద్ధిగా నా మాటలు నమ్ము అని దుఃఖిస్తున్నటువంటి భారతీదేవిని పోతన ఓదారుస్తున్నాడు. కాటుక కంటి నీరు కాటుక కంటి నీరు
చను కట్టు పయంబడ ఏల ఏడ్చదు ఓ కైట భదైచ్చ మర్దనుని గాదిలి కోడల ఓ మదంబా ఓ హాటక గర్భురాణి నిను ఆకటికింగుని పోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధి గణము భారతీ ఓ భారతీదేవి శ్రీ మహావిష్ణు కోడల కాటుక కంటి నీరు చనుకట్టుపై పడేలా ఎందుకేడుస్తావు తల్లి నా భాగవతాన్ని నీచులేని రాజులకు అమ్మనే అమ్మను త్రికరణ శుద్ధిగా నా మాటలు నమ్ము తల్లి అని భారతీదేవిని కోతన ఓదార్స్తున్నాడు లోకంలో పిల్లల్ని కన్నటువంటి తల్లులు తండ్రులు కూడా వాళ్ల వల్ల కీర్తి పొందాలని వాళ్ళు వంశవర్ధనులు కులవర్ధనులు కావాలని కోరుకుంటూ ఉంటారు కోతన గారు ఎటువంటి కుమారులు తల్లుల కడుపుకు చేటో చెప్తున్నాడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరి కీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు శివుడు అర్చనని అభిషేకాన్ని కోరుతాడు చేతులారగా శివుని పూజిస్తే శివుడు ఆనందిస్తాడు అట్టి శివ పూజని చేయనటువంటి కుమారుడు కీర్తనని గానాన్ని కోరేటటువంటి హరిని నోరు నొచ్చేటంతగా హరికీర్తన సలుపనటువంటి కుమారుడు శివుణ్ణి పూజించడం హరిని అర్చించడమే కాకుండా లోకంలో అందరి మన్నన పొందేటట్టుగా దయా సత్యం మొదలైనటువంటి గుణాలన్నింటినీ కూడా స్మరిస్తూ ఉండనటువంటి కుమారుడు తల్లుల కడుపు చేటు అతడు పుట్టడం దండుగా అంటున్నాడు తనకు కష్టాలే కావాలని నిరంతరం కష్టాలతో కృంగినప్పుడే భగవంతుడు స్మరణకి వస్తాడని కుంతీదేవి శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తోంది శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కద త్రుంపవే భవల తల్ నిత్యానుకంపానిధి నీకుంబ్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి శ్రీకృష్ణ యదుభూషణ కృష్ణ యదువంశానికి వన్నె తెచ్చినవాడా అర్జునునికి మిత్రుడా శృంగార రత్నాకర లోకద్రోహులైన కంస శిశుపాలాదులను దహించినవాడా లోకములకు ప్రభువైనవాడా దేవతలు బ్రాహ్మణులు గోవుల కష్టాలను తీర్చువాడా మోక్షప్రదాత నన్ను ఈ సంసార బంధాల నుండి తొలగించమని వేడుతూ భక్తితో నీకు మొక్కుతున్నాను అని కుంతి భగవంతుణ్ణి స్తోత్రం చేస్తుంది ఇక అర్జునునికి భీతి కలిగిస్తూ సేనాధిపతిగా ఉండి కౌరవ సైన్యంలో విజృంభించినటువంటి భీష్ముడు శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క వెనుబాటు తట్టుకోలేక తన మీదకు ఉరికినప్పుడు ఆ ఉరికిన ఉగ్రరూపి మనోహర రూపి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి చక్కని పద్యాలలో స్తోత్రం చేస్తున్నాడు భీష్ముడు త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపై జిల్ల నీలాల కౌరజ సంయుక్త ముఖారవిందము అతిశేవ్యంబై విజృంభింప మా విజయం చేరడువన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడు
తన నీలదేహ కాంతితో త్రిజగాలను ఆకర్షిస్తున్నట్టి తామర పువ్వు లాంటి చేలం ఒంటిపై ప్రకాశిస్తున్నట్టి మా అర్జునుని చేరిన అందగాడు అయిన శ్రీకృష్ణుడు ఎప్పుడూ నా మనస్సును ఆవేశించాలి అని భీష్ముని స్తోత్రం. ఇక ఎల్లప్పుడూ కూడా ఆ మహానుభావుణ్ణి స్మరిస్తూనే ఉంటాను, ఆ వీర శృంగారమూర్తిని ఎప్పుడూ భావన చేస్తూనే ఉంటాను అని భీష్ముడు అంటున్నాడు. హయరింఖా ముఖ ధూళి ధూసర పరిణ్యస్తాల గోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్కన్ అని నా శస్త్రాహతిం చాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్. నా బాణాల దెబ్బలకు చాలా బాధపడుతూ కూడా వార్ధునకి ఎలాగైనా సరే జయాన్ని ప్రసాదించదాం అనేటటువంటి వేడుకతో గుర్రాల యొక్క గిట్టల చేత రేపబడినటువంటి ధూళి చేత బూడిద రంగు దాల్చినటువంటి ముంగురులు ముఖంపై ముసురుకున్నవాడు వేగంగా రథం నడపడం చేత చెమట బిందువులతో నిండినటువంటి చక్కని నిమ్మోము కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ కృష్ణుణ్ణి ఎప్పుడూ కూడా మనసులో భావన చేస్తూ ఉంటాను అంటున్నాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదులా చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మి తినాలావు నగుబాటు చేయకు నమ్మి తినాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. కురుక్షేత్రంలో భీష్ముడు చండ ప్రచండంగా యుద్ధం చేస్తున్న తరుణంలో అర్జునుడు నీలా పడిపోతాడు. కృష్ణుడు విసుగు చెంది, అర్జున ఇక నీ చేత కానట్లుంది, నేనే ఆ భీష్ముని సంహరిస్తానని రథ నొగలపై నుంచి ఎగిరి దూకుతాడు. అలా ఎగసిన శ్రీకృష్ణుని బొమ్మను చక్కని అక్షర చిత్రంగా భావి తరల్లో చిత్రకారులకు చక్కని వరప్రసాదంగా చిత్రకళకు చక్కని నిదర్శనంగా అక్షర చిత్రాన్ని కృష్ణుని యొక్క అక్షర చిత్రాన్ని మన కళ్ళ ముందుంచాడు. రథంపై నుండి కుప్పించి ఎగసిన శ్రీకృష్ణుడి కుండలాల కాంతి ఆకాశమంతా కప్పుకోగా ఉరికినందున ఆయన కడుపులో ఉన్న 14 భువనాల జగత్తంతా కదిలిపోగా సుదర్శన చక్రాన్ని పట్టుకుని పరుగెత్తుతూ ఉండగా పైనున్న పచ్చని కండువా జారిపోగా ఏమయ్యా బావా నా మాట విను నన్ను నగుబాటు చేయకంటూ అర్జునుడు శ్రీకృష్ణుడి చేయి పట్టుకుని లాగుతూ ఉండగా మదించిన ఏనుగుపైకి ఉరికే వచ్చే సింహంలాగా ఉన్న ఆ కృష్ణ పరమాత్మే నాకు దిక్కు అని ప్రార్థించాడు భీష్ముడు. శ్రీహరి కరుణ పొందడానికి నారదుడు ఉపాయం చెప్తున్నాడు. శ్రీహరి కరుణకు పాత్రులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అన్ని రకాలుగా కూడా శ్రీహరి కరుణకు పాత్రత పొందడం మనకి సాధ్యమని కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేము ఇదే చక్రిన్ గంటి మెట్లైనను ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరాగా. కామంచేత గోపికలు, మృత్యు భయం చేత కంసుడు, వైరంతో శిశుపాలుడు, బాంధవం చేత కృష్ణులు, ప్రేమతో పాండవులు, భక్తితో నారదుడు మొదలైన మునులు నారాయణుని సదా స్మరించి ధన్యులయ్యారు.
శ్రీహరి కరుణ పొందుటకు కామం ప్రేమ వైరం కూడా మార్గాలే. ఆ దేవదేవుడికి స్మరణ ప్రార్థన ముఖ్యంగాని ఎలా స్మరించాడన్నది ముఖ్యం కాదు. ఇక భక్తావతంసుడు భక్తులలో మొట్టమొదట కీర్తింపబడినటువంటి వాడు, భగవంతుని ప్రేమకు పాత్రుడైనటువంటి వాడు, నవవిధ భక్తుల్ని కూడా లోకానికి ఉపదేశించినటువంటి భక్తవరేణ్యుడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉండేటటువంటి చక్కని పద్యాలు, రసగుళికలు, భక్తిరస మాధుర్యాన్ని ప్రపంచానికి అందించేటటువంటి శ్రోతస్సులు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు హరిస్మరణ మానమని గురువు బోధించితే దానికి ఇలా జవాబు చెప్తున్నాడు. మందార మకరంద మాధురీయమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలతూగు రాయంచచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతిని తరంగు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా వినుత గుణశీల మాటలు వేయునేలా నువ్వు 1000 చెప్పు 100 చెప్పు, నేను హరిభక్తి మానను. నా మనస్సెప్పుడు శ్రీహరి యొక్క సన్నిధిని ఆశ్రయిస్తుంది. ఎలాగంటావా, నిరంతరం మందార పుష్పంలో ఉండేటటువంటి మకరందంలో తేలే తుమ్మిద ఏ మకరందానికి తావివ్వనటువంటి ఉమ్మెత్త పూల మీదకి పోతుందా? నిర్మలమైన గంగానదీ కెరటాలలో విహరించడానికి అలవాటు పడినటువంటి రాజహంస సాధారణమైనటువంటి ఏటికయ్యల్లోకి పోదు కదా. చక్కని మావి చిగుర్లు తిని వసంతకాలంలో మత్తుగా కూసే కోయిల ఏ ఎడార్లకో పోతుందా? వెన్నెలను ఆరగించేటటువంటి చకోర పక్షి మంచును ఆశిస్తుందా? అలాగే ఎప్పుడూ ఆ మహావిష్ణువు పాదారవిందాలను ధ్యానించే నా మనస్సు ఇతరం వైపు ఎప్పుడూ వెళ్ళదు? తండ్రి, 1000 మాటలెందుకు? నా మనస్సెప్పుడు శ్రీహరి స్మరణనే కోరుతుంది, శ్రీహరి సన్నిధిని చేరాలని కోరుతూ ఉంటుంది అన్నాడు. ఇక శరీరంలో ఉండేటటువంటి ప్రతి అంగము కూడా త్రికరణ శుద్ధి కలిగి మనసా వాచ కర్మణ భగవంతుణ్ణి అర్చించినటువంటి మానవుడు ధన్యుడు అని చెప్పి సర్వాంగ సేవ చేసేటటువంటి మార్గం చెప్తున్నాడు. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిహ్వ జిహ్వ సుర రక్షకుని జోచు చూక్కులు చూక్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణ్యూచు వీణులు వీణులు మధువైరిత విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి తామరపువ్వు రేకుల వంటి కన్నులు గల శ్రీ మహావిష్ణువును పూజించు చేతులే చేతులు, లక్ష్మీపతిని పొగిడే నాలుకే నాలుక, శ్రీహరి స్వరూపాన్ని చూడగలిగిన కళ్ళే కళ్ళు, ఆది విష్ణువుకు మొక్కిన శిరస్సే శిరస్సు, సదా హరికథలు వినే చెవులే చెవులు, మాధవుని తలచిన మనస్సే మనస్సు, భగవంతుని వైపు చేరే పాదాలే పాదాలు,
పురుషోత్తమునిపై లగ్నమైన బుద్ధే బుద్ధి. ఆ దేవదేవుని ప్రార్థించిన దినమే దినము. చక్రధారిని వివరించే చదువే చదువు. విష్ణు మహిమను చెప్పే గురువే గురువు. హరిని ఆశ్రయించమని బోధించే తండ్రే తండ్రి అంటున్నాడు ప్రహ్లాదు. ఇక దైవ చింతనం లేనివాడు పశువుతో సమానం అని చెప్పి ప్రహ్లాదుడు, జన్మకు శ్రేష్ఠత్వం కావాలంటే పండితుడైనటువంటి వాడు విష్ణుభక్తిని చెప్పాలని, అటువంటి విష్ణుభక్తిని చెప్పనటువంటి పండితుడు ద్విపాద పశువు అని చెప్పి చెప్తున్నాడు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వని తోడి ఢక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేసు చూడని కనులు కనులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక విష్ణు సేవకు వినియోగించని శరీరం కమ్మరివాని తోలిదిత్తు లాంటిది. వైకుంఠవాసుని పొగడని నోరు ఢమఢమని వాయించే ఢక్క లాంటిది. శ్రీహరి పూజ చేయని చేతులు తెడ్లు లాంటివి. శ్రీ మహావిష్ణువును చూడని కన్నులు ఇంటికి పెట్టిన కిటికీల లాంటివి. చక్రధారి స్మరణ లేని జన్మ నీటి బుడగ లాంటిది. విష్ణుభక్తి లేని మానవుడు ద్విపాద పశువుతో సమానం. నీవు ప్రపంచాన్నంతటినీ జయించానంటావు గాని నీ మనస్సుని నీ ఇంద్రియాల్ని నువ్వు జయించలేకపోయావు. నీ ఘనత ఏమిటి అంటున్నాడు తండ్రిని గిడిచి. లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులారుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు. రాజా, సమస్త లోకాలను గడిలో జయించావు గాని నీలోని ఆరుగురు శత్రువులను కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించలేకపోయావు. ప్రాణికోటిలో నీకు శత్రువే లేడు. ఓ దానవీశ్వర, నేర్పుతో గమనిస్తే నీలోనే నీకు కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనే ఆరుగురు శత్రువులున్నారు. ముందు వారిని జయించు అంటున్నాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పినటువంటి ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి పద్యం భగవంతుని యొక్క అంతటా ఉండేటటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క ఉనికిని తెలియజేసే ఈ పద్యం చాలా ప్రసిద్ధమైనది. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఓ దానవేశ్వర, శ్రీహరి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు. ఆయన అంతటా ఉన్నాడు. ఎక్కడ వెదకి చూచినా అక్కడే ప్రత్యక్షం కాగలడు. ఇలాగా ప్రహ్లాద చరిత్రలో మందార మకరంద మాధుర్యాన్ని ఒలికించే చక్కని పద్యాల తర్వాత ప్రపంచంలో ఆర్తికి పేరెన్నిక కన్నా తన శక్తి కొలది పోరాడి పురుష ప్రయత్నం చేసిన తరువాత భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తుని యొక్క
ఉదాహరణ చెప్పేటటువంటి గజేంద్ర మోక్షంలో కొన్ని చక్కని పద్యాలని చూద్దాం. గజేంద్రుడు అనేక వేల భార్యలతో కూడి చక్కగా విహరిస్తూ హాయిగా సుఖంగా ఉండలేక దాహం కోసం ఒక చెరువు దగ్గర చేరి ఆ చెరువులో మొసలి నోట చిక్కి శల్యమైనటువంటి గజరాజు తాను చేయవలసినటువంటి ప్రయత్నం వీరోచితంగా ఎంతో కాలం చేసి పోరాడి పోరాడి అలసి సొలసి శ్రీహరిని ప్రార్థించిన విధం. లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబై ప్రాణంబులుంటావుల్దప్పెను మూర్చ వచ్చి తనువుండ శ్రమంబై ఎడిని నీవే తప్ప నితఃపరం బెరుగ మన్నిం పొందగుందీను రావేశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా. స్వామి శ్రీమన్నారాయణ, పోరాడి పోరాడి నా బలం తరిగిపోయింది, ధైర్యం నశించింది, ప్రాణాలు ఎగిరిపోతున్నాయి, ఇక పోరలేను, నీవు తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరు, పరమేశ్వర నన్ను రక్షించు అని గజరాజు శ్రీ మహావిష్ణువుని ఇంకా ఇలా ప్రార్థిస్తున్నాడు. యౌవనిచే జనించు జగము యౌవనిచే జనించు జగము యౌవనిలోపల నుండు లీనమై యౌవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మచ్చలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు విడెదను. ఈ జగత్తు ఎవరి వల్ల సృష్టించబడుతోందో, ఎవరిలో లీనమై ఉందో, ఎవరు అన్నిటికీ ప్రభువో, సృష్టి స్థితి లయలకు ఎవరు కారణమో, ఎవరికి ఆది మధ్య అంతం లేదో, ఎవరు సర్వాత్ముడో అట్టి దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందురన్ని దిశలను కలడు కలండ నెడువాడు కలడో లేడో. ఎంతగానో ప్రార్థించిన గజరాజుకు ఆ భగవంతుడు కనబడకపోయేటప్పటికీ సందేహం కలిగి దీనుల పాలిట రక్షకుడు, యోగులకు సన్నిహితుడు, అన్ని దిక్కులకు వ్యాపించి ఉన్నవాడు ఉన్నాడని చెబుతారు కదా, నిజంగా అలాంటి వాడు ఉన్నాడా లేడా అని గజరాజు తలుచుకుంటున్నాడు. అటువంటి సమయంలోనే పోతనగారు ఒకనాడు పద్యం ప్రారంభించి, నీ చిరునామా ఏమి స్వామి, నువ్వెక్కడుంటావు అని ఒక భక్తుడు అడిగి అడిగి అలసిపోయినట్లు ఆ పద్యం ప్రారంభంలోనే విరమించుకున్నాడు. ఆ తరువాత స్వామియే వచ్చి స్వయంగా తన ఉనికిని తానే చెప్పుకున్నట్లు సాక్షాత్కారానికి గొప్ప ఉదాహరణగా ఈ పద్యం చెబుతారు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుడు విఫల నాగేంద్రము పాహి పాహియన కుయాలి నుంచి సంరంభియై. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల. వైకుంఠపురంలో గొప్ప మేడలో మందారవన ప్రాంతంలో అమృత సరస్సు పక్కన చంద్రకాంతమణులతో చెక్కి కలువ పూలు పరచిన పాన్పునందు లక్ష్మీదేవితో సరసాలాడుతున్న శ్రీహరి గజేంద్రుని పాహి పాహి అన్న ప్రార్థన విని తత్తరపాటున హుతాహుతిన బయలుదేరాడు. భక్తరక్షణలో తత్పరుడైనటువంటి ఆ స్వామి కూడా ఆ గజేంద్రుని రక్షించాలనే ఉత్సాహంతో తొట్టుపాటు పడ్డాడు.
సిరికిన్ను చెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతి పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధత శ్రీకుచోపరి చేలాంచలమైనా వీడడు గజప్రాణావనోత్సాహియై ఖగరాజునియానతి వినివేగ చనలేదో గగనానికి ఇలకు బహుదూరంబనినాడో జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు వగజూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుత నీ నగుమోము కనలేని నా జాలి తెలిసి నను బ్రోవ రారాధ శ్రీరఘువర నీ నగుమోము. ఈ తొట్టుపాటు త్యాగరాజు లాంటి భక్తవరేణ్యుడికి చక్కని ప్రేరణ కలిగించి అమృత తరంగం లాంటి చక్కని కీర్తన ఆంధ్రావళికి అందించింది. శ్రీమన్నారాయణుడు గజేంద్రుని రక్షించేందుకు భార్య అయిన లక్ష్మీదేవితో చెప్పలేదు, శంఖచక్రాలను ధరింపలేదు, పరివారం సంగతి వాహనం సంగతి కూడా ఆలోచించలేదు, ముఖంపై పడుతున్న గిరజాలను చేతులతో సర్దుకోలేదు, వాదులాటకు పట్టుకున్న లక్ష్మీదేవి పైట చెంగును కూడా వదలకుండా లాక్కుపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ పరివారమంతా ఊరుకుంటుందా మరి, అతని వెంటే బయలుదేరిందిట. తన వెంట సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము దాని వెంకను పక్షీంద్రుడు వాణి పొంతను ధనుకమోదకి శంఖ చక్రని కాయంబును నారదుండు ధ్వజిని కాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువారు ఆ బాల గోపాలము. గజరాజును రక్షించాలని గగనవీధిలో వస్తున్న శ్రీహరి వెంట లక్ష్మీదేవి, గరుత్మంతుడు, వారి వెనక ధనుస్సు, గద, చక్రం, శంఖం, వాటి వెనక నారదుడు, వారి వెనక వైకుంఠపురంలోని ఆబాల గోపాలము వెళుతున్నారట. ఈ రకంగా గజేంద్ర మోక్షణ ఘట్టంలో చక్రధారి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి అతని యొక్క ఆర్తిని చల్లార్చి మొసల్ని సంహరించి సేదదీర్చి గజేంద్రునికి మోక్షం ప్రసాదించినటువంటి ఘట్టం చక్కని రసతరంగం భక్తిభావ మాధుర్యంలో ఆంధ్రుల్ని ఓలలాడిస్తుంది. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం ఈ రెండింటి తర్వాత అంతే ప్రశస్తి పొందినటువంటి వామనావతార ఘట్టం, ఇందులో చక్కని రసవత్తరమైనటువంటి పేరొందిన పద్యాలు ఎన్నో ఉన్నాయి. వామనావతార కథలో బలిచక్రవర్తితో వామనమూర్తి అన్న మాటలు. ఆశాపాశము తాకడున్నిడుపు లేదంతం రాజేంద్ర వారాసి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబు చేకూరియున్ గాసింబుందిరిగాక వైన్య గయ భూకాంతాదులుం అర్ధగామాసన్ పాయగనే చిరే మును నిజాశాంతం బులం జూచిరే. రాజా, ఆశ అనే తాడు చాలా పొడవైనది, దానికి అంతం లేదు. ఎంత లభించినా మరింత లభించాలనే ఆశిస్తారు, ఆశను చంపుకోవడం కష్టం అంటూ ఎందరో రాజులు ఈ భూమిని ఏరారు గాని అందులో ఆశ పెంపొందించుకొని ఉన్నవారి కంటే కూడా
దానగుణంతో పేరెన్నికి గన్న వారే యశక్కాములై నిలిచేరని ఈ పద్యం చెప్తున్నాడు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ గెసక్కాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఇక్కాలమున్ భార్గవా. బలిచక్రవర్తి తాను ఆడిన మాటను తప్పననుట దానం ఇవ్వవద్దు అన్న శుక్రాచార్యునితో బలిచక్రవర్తి పలికిన మాటలు. భార్గవ, రాజ్యాన్ని సంపాదించి గర్వాన్ని పొందిన రాజులు సిరిని మూటగట్టుకొని తీసుకుని వెళ్లారా? భూమిపై వారి పేరైనా ఉందా? ఒక పావురాన్ని కాపాడడానికి డేగకు తన శరీరాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తిని ఎవరైనా మరవగలరా అని బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని అడుగుతున్నాడు. శుక్రాచార్యుడు బలిని మోసం చేయడానికి దేవతల పక్షాన వచ్చినటువంటి వామనుణ్ణి గుర్తించి మూడడుగుల భూమి ఇవ్వవద్దంటూ అసత్యదోషం రాని సందర్భాల్ని ఇలా వివరించాడు. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చును అఘము పొందడిపాగా. అబద్ధం ఎలాడాలని సందేహించొద్దు. అబద్ధం చెప్పడానికి పెద్దల అనుమతి ఉంది. స్త్రీల విషయంలో, వివాహ విషయంలో ప్రాణానికి ధనానికి మానానికి హాని ఏర్పడ్డప్పుడు, ఇతరుల్ని రక్షించే సందర్భంలో, గోవులని కాపాడే సందర్భంలో, బ్రాహ్మణుల్ని రక్షించే సందర్భంలో అబద్ధం చెప్పినా పాపం అంటుకోదు అని చెప్పి అసత్యదోషం రాని సందర్భాల్ని శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి నచ్చజెప్పాడు. అయితే దానగుణ సంపన్నుడు, దానగుణ ప్రవణుడు అయినటువంటి బలిచక్రవర్తి శ్రీహరి అంతటి వాడు తనని దానమడగడానికి రావడం తన గొప్పకే కారణం అవుతుందని ఆ శ్రీహరిని గురించి ఇలా వివరిస్తున్నాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. నన్ను యాచించడానికి వచ్చినటువంటి ఆ శ్రీహరి తన చేతులతో శ్రీ మహాలక్ష్మి కొప్పును, శరీరాన్ని, పాదాలను, ఆమె పాలిండ్లను స్పృశించి గొప్ప శృంగారమూర్తిగా భావించబడినటువంటి అతని యొక్క చేతులు క్రిందై నా చేతులు మీదై ఆ దానగుణం యొక్క ఘనత నాకొస్తుంది. ఈ రాజ్యము, ఈ గీజ్యము, ఈ శరీరము నాకేమీ శాశ్వతం కావు. ఆ దానగుణం వల్ల కలిగే కీర్తే నాకు కావాలి. ఆ దానగుణంలో ప్రతిగ్రహీతగా శ్రీహరి రావడం నాకు గర్వకారణము అని చెప్పి బలి చెప్తున్నాడు. బలిచక్రవర్తి సంసారాన్ని గూర్చిన చెప్పిన పద్యం. చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు తనువతి చంచలము కార్యార్థుల అన్యులు గడచు కాలమాయు సత్వరమతి శీఘ్రమని కాదే అనఘుండు తమ తండ్రిని అధికరించే మాతాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబు నియతి చేరే భద్రుడతనికి మృతిలేని బ్రతుకు గలిగే వైరులై గాని తొల్లి మావారు కానరు అర్ధివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన నా పుణ్యఫలముగా.
చుట్టాలు దొంగలతో సమానం రుణానుబంధమే కొడుకులు స్త్రీలే సంసారానికి కారకులు ధనం అస్థిరం శరీరం క్షణభంగురం తమ పని కోసం వచ్చిన వారే ఇతరులు ఏం చేస్తున్నా చేయకపోయినా గడిచిపోయేదే కాలం దాంతో పాటు పరిగెత్తేదే ఆయుష్ ఇన్ని ఆలోచించి మా తాత ప్రహ్లాదుడు తండ్రితో వైరం పెట్టుకొని మిమ్మల్ని పొందాడు అందుకే మా తాత ప్రహ్లాదునికి మృతిలేని కీర్తి లభించింది నిన్ను చేరేందుకు మా పూర్వులు నీతో వైరం పెట్టుకున్నారు నా పుణ్యఫలం వల్ల నీవు నా వద్దకు దానం అడిగేందుకు వచ్చావు నేను ధన్యున్నయ్యాను స్వామి అంటున్నాడు వామనమూర్తి విశ్వరూపాన్ని ప్రదర్శించే చక్కని పద్యంతో ఈ ఘట్టం సంపూర్ణమవుతుంది ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై ఈ పద్యం మొదటి పదాలు ఉటంకించని తెలుగువారు అరుదు బలి మూడడుగుల భూమి ఇవ్వగానే వామనమూర్తి తన విరాట్ రూపం ధరిస్తున్న చిత్రం ఇందులో కనిపిస్తుంది ఇంతింతై ఇంతింతై క్రమేణా పెరిగి చివరకు బ్రహ్మాండమంతా ఆక్రమించాడు వామనుడు ఈ ఘట్టం వామన చరిత్ర ఘట్టం తదుపరి బాలకృష్ణుడు చేసే అల్లరి పనులు తమని తరింపజేసి చేయడం కోసమే అని తెలియనటువంటి గోపికలు అతడు చేసే అల్లరి పనులు తమకు ప్రాణాంతకం కాగా వారందరూ కూడా బాలకృష్ణుడు చేసిన అల్లరి పనుల గురించి యశోదకు నివేదించడానికి వచ్చారు అందులో ప్రసిద్ధమైనటువంటి ఒక పద్యం ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి ఓ యశోదమ్మా నీ కొడుకు మా ఇంట్లోని పాలు పెరుగు ఉండనీయడం లేదు ఇలాగైతే మా పాడియావుల మీద ఆన మేము ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోతామంటున్నారు గోపకాంత బాలకృష్ణుడు వెన్నల రుచి మరిగినటువంటి బాలకృష్ణుడికి ఒకనాడు మన్ను కూడా రుచి అనిపించింది అందరినీ మోసం చేసి ఇంత మన్ను ముద్ద తీసి మెక్కాడు ఆ మెక్కినటువంటి బాలకృష్ణుని చూసి అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా ఆ కృష్ణుడు అన్నాని చెవినులుమి యశోద ఒక్కసారి నోరు తెరవమని అనగానే యశోదకు నోరు తెరిచి చూపించిన అద్భుతం యశోదను బిత్తరపోయేటట్టు చేసింది అప్పుడు ఆ అద్భుత దృశ్యం చూసి యశోద ఏం పలికిందో వినండి కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానో యశోదాదేవి గానో పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమై ఉండుటగేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ ఒక్క క్షణం పాటు తల్లిని అద్భుత రసావిష్ఠుణ్ణి చేసిన ఆ బాలకృష్ణుని తలుచుకుని అనుభూతి పొందింది యశోద ఇది కలయ వైష్ణవ మాయ ఇది నిజమేనా నేనసలు యశోదనేనా ఇది మరో స్థలమా ఈ బాలకుడెంతవాడు ఇతని నోటిలో బ్రహ్మాండమంతా కనబడ్డమేమిటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంది
వామన చరిత్ర కృష్ణలీలలు గజేంద్ర మోక్షం తర్వాత కోతనకు అంతటి ప్రసిద్ధి కలిగించినటువంటి ఘట్టం రుక్మిణీ కళ్యాణ ఘట్టం. రుక్మిణి మదించినటువంటి తన అన్న రుక్మి శిశుపాలుని తనకిచ్చి వివాహం చేయాలని సంకల్పించడంతో ఆ వివాహాన్ని తాను ఇష్టపడక శ్రీకృష్ణునికి బ్రాహ్మణుని ద్వారా సందేశం ఇలా పంపించింది. ఆ సందేశంలో శ్రీకృష్ణుడు అతని యొక్క ప్రేమ, అతని యొక్క నామ మహిమ, తన మనస్సుని అతని పట్ల ఎలా లగ్నం చేసిందో చక్కని రెండు పద్యాల్లో రుక్మిణి వర్ణించి చెబుతోంది. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలే వృద్ధు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు అట్టి నీయందు నా చిత్తమనవరతము నచియున్నది నీ ఆననలేదు, కరుణ చూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా, శ్రీయుతాకార మానిని చిత్తచోరా. కృష్ణ, నీ గుణాలు కర్ణేంద్రియాలు సోకగానే నా దేహతాపం అణుగుతుంది, నీ ఆకారం చూడగానే కళ్లకు సార్థకత చేకూరుతుంది, నీ పాదసేవ చేస్తే ఔన్నత్యం సిద్ధిస్తుంది, నీ నామం స్మరిస్తే బంధాలన్నీ పటాపంచలైపోతాయి, అట్టి నీ పైన నా మనస్సు లగ్నమై ఉంది, నేను సిగ్గు లేకుండా నిన్నే భావించానని నిన్నే ప్రేమించానని ఈ కబురు అగ్నిజ్యోతం ద్వారా పంపుతున్నాను, నా చొరవను క్షమించు అంటోంది. ధన్యుం లోకమనోభిరామున్ కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతాలలామంబు కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకప సింహ నావలననే జన్మించనే మోహముల్. అందం చందం కులం విద్య యవ్వనం పరాక్రమం అన్నీ ఉన్న నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు? తొల్లి లక్ష్మీదేవి నిన్ను కోరలేదా? నేనొక్కదాన్నే నిన్ను మోహిస్తున్నానా ఏమి స్వామి అంటున్నది రుక్మిణి. కన్యా వరయతే రూపం అనే ప్రసిద్ధమైన ఆభరణానికి ఇది రుక్మిణి చెప్పినటువంటి పద్యం. రుక్మిణి తనను తీసుకెళ్ళు అని కృష్ణుణ్ణి ఇలా కోరుతోంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ నీవు శిశుపాల జరాసుతులను జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునను భవదీయ శౌర్యమేయుంకువ చేసి కృష్ణా పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చదన్. నేను నీతో రావడానికి అడ్డు చెప్పడం లేదు, నీవు రథాలు గజాలు మొదలైన బలాన్ని సమకూర్చుకొని శిశుపాల జరాసంధులను జయించి నా వద్దకు వచ్చి రాక్షస వివాహం చేసుకొని తీసుకెళ్ళు, నేను వస్తాను అంటోంది రుక్మిణి. శ్రీకృష్ణుని కోసం బ్రాహ్మణుని ద్వారా వార్త పంపి ఆ వార్త తీసుకుని వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు ఎంతకూ రాకపోయేసరికి కాస్త ఉద్విగ్నతకు లోనైంది. ఆ బ్రాహ్మణ్ణి తలుచుకుంటూ ఇలా అంటోంది రుక్మిణి. ఘనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుండిది తప్పుగా తలచెను
విచ్చేసెను ఈశ్వరుండను కూలింపతలంచును తలపడో ఆర్యా మహాదేవియును నను రక్షింప ఎరుంగును ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో నేను కృష్ణుని వద్దకు పంపిన బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడా లేదా మార్గ మధ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయాడా అతడు వెళ్ళి నా సందేశం చెప్పినా కృష్ణుడు అది విని తప్పుగా తలచాడా ఈశ్వరుడు అనుకూలిస్తాడో లేదో ఆ పరమేశ్వరికి నన్ను రక్షించాలని ఉందో లేదో నా అదృష్టం ఎట్లుందో అని రుక్మిణి కృష్ణుడి రాక కోసం పరితపిస్తోంది అదే సమయంలో ఆది దంపతులైనటువంటి శివపార్వతులకి నమస్కారం చేస్తూ మిమ్మల్ని భావిస్తే హరి నాకు పతి అవుతాడు అని చెప్పి భవానీమాతకు మొక్కిన పద్యం జగత్ ప్రసిద్ధం నమ్మితి నామనంబున సనాతనులైనవు మామహేశులన్ మిమ్ము పురాణదం పతుల మేలు భజింతు గదమ్మా మేటి పెద్దమ్మా దయాంబురాసి విగదమ్మా హరింపతి సేయుమమ్మా మిమ్మమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా ఈశ్వరీ ఓ ఈశ్వరి నిన్ను నా మనస్ఫూర్తిగా నమ్మాను తల్లి ఉమామహేశ్వరు ఆది దంపతులు అయిన మీరు ధన్యులు నీవు అందరికన్నా పెద్దమ్మవు ఎంతో దయగలదాని హరిని నాకు భర్తను చేయి తల్లి నిన్ను నమ్మిన వారికి ఎప్పుడూ నాశము లేదు కదా అని మనసారా ప్రార్థించింది మధురా నగరిలో బలరామకృష్ణులకు మాలలు తయారు చేసే సుధాముడనే అతన్ని బలరామకృష్ణులు వరం కోరుకోమన్నారు అతడు వరం కోరుకుంటున్నాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినయ్యము నితాంతాపార భూత దయయును తాపసమందార 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 నాకు దయసేయగదే ఓ తాపసమందార ఎల్లప్పుడూ నీ పాదాలను సేవించే భాగ్యం రామావతారంలో మున్నర రూపంలో రాముని దర్శనాన్ని మాత్రమే కాస్త కాలం పొందినటువంటి వారు మరొక జన్మ కోరి ఆ మునులు గోపికల రూపంలో శ్రీకృష్ణుని సామీప్యం ఇంకా ఎక్కువగా కోరారు ఆ శ్రీకృష్ణుని సామీప్యం పొందినటువంటి గోపికలు ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని విరహాన్ని తట్టుకోలేరు తాళలేరు కాళింది వనాంతరంలో అదృశ్యమైన శ్రీకృష్ణుని కోసం వెతుకుతూ గోపికలన్న మాటల్ని ఎంత రమణీయంగా ఎంత ఆర్ద్ర హృదయంతో పోతన గారు చెప్తున్నారో చూడండి నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే విరహంతో ఆర్తితో ఉన్న వాళ్ళకి చెట్టు చేమ మబ్బు అనేటటువంటి తేడా ఉండదు మరి మేఘ సందేశంలో యక్షుడు కూడా మేఘాన్ని చూసి వాపోయాడు కదా అదే రకంగా ఆ మల్లియల్ని చూస్తూ ఓ మల్లి పొదలారా నల్లనివాడు పద్మాల వంటి కళ్ళు కలవాడు కృపారసం చిమ్మేవాడు తలపై పింఛం ధరించినవాడు నగు మోమువాడు స్త్రీల వస్త్రాలు తెచ్చినవాడైన శ్రీకృష్ణుడు మీ పొదల చాటున లేడు కదా ఉంటే దయచేసి చెప్పండి అని గోపికలు వేడుకుంటున్నారు
అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు మమ్ము అంగజు పువ్వుదూపులకు అగ్గము చేసి లవంగలుంగ నారంగములారా మీ కడకు రాడు గదా కృప నన్ను చూడరే ని సైతం కరిగించేవాడు మధురమైన వేణునాదం వినిపించేవాడు మమ్మల్ని మన్మధుని బాణాలకు గురి చేసిన వాడైన శ్రీకృష్ణుడు మీ దగ్గరకు రాలేదు కదా దయతో మాకు తెలపరా అని గోపికలు పూల పొదలను అడుగుతున్నవైన ఈ ఘట్టం తర్వాత కంసుడు ధనుర్యాగం చేస్తూ అక్రూరుడనే భక్తుణ్ణి పంపించి మాయమాటలు చెప్పించి మధురా నగరానికి శ్రీకృష్ణుడిని రప్పించాడు అక్కడ ఎలాగైనా సరే శ్రీకృష్ణుణ్ణి మట్టు పెట్టాలని చాణూర ముష్టికులనేటటువంటి మల్లుల్ని ఏర్పాటు చేశాడు ఆ మల్లయుద్ధం సందర్భంగా చాణూరుడు పొగరుతో శ్రీకృష్ణుతో అన్న పౌరుషవాక్యాలు మహిమతో నుండంగ మధురాపురముగాని పొలుపారు వైకుంఠపురముగాదు గర్వంబుతో నుండ కంసుని సభగాని సంసార రహితుల సభయుగాదు ప్రకటించి వినగ నా బాహునాదముగాని నారదు వీణాస్వనంబుగాదు చదురులాడగ మలజన విగ్రహముగాని రమతోడి ప్రణయ విగ్రహముగాదు వెలసి తిరుగంగ వేదాంత వీధిగాదు మొరగిపో మునిమనముల మూలగాదు సాగి నడువంగ భక్తుల జాడగాదు సౌరి నామ్రోల నీవెందు జనియదింకా మహిమతో ఉండడానికి ఇది వైకుంఠం కాదు ఇది మధురాపురం సుమా గర్వంగా మెలగడానికి ఇది సన్యాసుల సభ కాదు ఇది కంసుని సభ సుమా ఇక్కడ నా భుజాస్ఫాలన శబ్దాలే వినిపిస్తాయి గాని నారదుని వీణానాదం వినిపించదు సుమా సరస సల్లాపాలాడడానికి ఇక్కడ లక్ష్మీదేవి లేదు ఇక్కడ ఉన్నది జగజ్జెట్టిలైన మల్లులు సుమా ప్రకాశిస్తూ తిరిగేందుకు ఇది వేదాంతుల వీధి కాదు వంచించిపోవడానికి ఇది మునులుండే చోటు కాదు నిరభ్యంతరంగా సాగిపోవడానికి భక్తులు ఇక్కడ లేరు నా ముందుకొచ్చిన నువ్వు ఇంకెక్కడికి పోగలవు అని పొగరుగా చాణూరుడు పరుషవాక్యాలు పలికాడు ఈ రకంగా పోతన సహజ పాండిత్యంతో మందార మకరంద మాధురి నిశ్యందులైనటువంటి చక్కని పద్యాలతో తెలుగువారిని అలరించాడు ఇక